టీడీటీ బోర్డు సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్యకు ఘనస్వాగతం పలికారు పేట వైఎస్ఆర్సీపీ నాయకులు. నూతనంగా ఎన్నుకోబడ్డ తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గ సభ్యుల్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్యకు సముచిత స్థానం దక్కడంతో ఆ పార్టీ నియోజకవర్గ నాయకుల్లో కొత్త ఉత్సాహం కనబడుతుంది. ఇందులో భాగంగానే నిన్న తిరుమలలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించుకొని వస్తున్న ఆయనకు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని వైఎస్ఆర్ కూడల వద్ద నాయకులు, అభిమానులు, పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమానులు, నాయకులు బాణాసంచల మధ్య కులాహలంగా జరిగింది ఈ కార్యక్రమం. నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ తండ్రి మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షులు కటకం జయరామయ్య 100 కేజీల భారీ పూలమాలను క్రేన్ సహాయంతో సంజీవయ్యకు అలంకరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కిలివెట్టి మాట్లాడుతూ ఆ దేవదేవుడికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటానన్నారు. నాకు మరింత బాధ్యత పెరిగిందని, ముందు ముందు సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కొరగొట్ల ధనలక్ష్మి, సంజీవయ్య, యువసేన అధ్యక్షులు పొట్లముడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంజీవ్ గారు నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క బోర్డు మెంబర్గా, పాలకవర్గ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గొప్ప అవకాశం జీవించుకునే భాగ్యం కల్పించినటువంటి రీతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జన్మార్గం ఉండబడి ఉంటారని సందర్భంగా తెలియజేశాక చాలా సంతోషం. మంచి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు దేవదేవుని సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఇది పూర్వజన్మ సుమృతంగా భావిస్తాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంత ఘన స్వాగతం పలికినందుకు వారికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఆ దేవదేవుని ఆశీస్సులతో మరి సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని శక్తి మేరకు ఇంకా అభివృద్ధి చేస్తానని, దానికి ప్రజల యొక్క సహకారం, నాయకుల యొక్క సహకారం పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానని సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్